ఉపవాస ప్రార్థన. మన సంఘాల్లో మనం ఉపవాస ప్రార్థనల గురించి తరచూ వింటూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఉపవాస ప్రార్థనలను ఆచరించడం వలన కలిగే ఉపయోగాలేంటి? ఈ ఉపవాస ప్రార్థనను ఎలా ఆచరించాలి? ఉపవాస ప్రార్థన గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది అనే నాలుగు ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఎప్పుడైనా ఉపవాసం ఉంటూ ప్రార్థించడం ప్రారంభించామంటే దాని అర్థం మనం కొద్ది రోజులో లేదా కొన్ని గంటలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా మనసును దేవునిపై లగ్నం చేస్తూ ఆయనను పరిపూర్ణమైన మనసుతో ఆరాధించడానికి చేసే ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు. ఈ ఉపవాస ప్రార్థనా సమయంలో బైబిల్ను చదువుకోవడం, దేవుని స్తుతించడం, ఆరాధించడం, మరి ముఖ్యంగా ప్రార్థించడం చేస్తూ ఉంటాం. బైబిల్లో ఉపవాస ప్రార్థనలను గురించి సుమారు 50 సార్లు పైగా ప్రస్తావించబడింది. పాత నిబంధన కాలంలో ఉపవాసం అనేది దేవాది దేవుని ముందు తన మనసులోని వేదనను, దుఃఖాన్ని వ్యక్తం చేసే మార్గంగా లేదా ప్రభువు ముందు తనను తాను సంపూర్ణంగా అర్పించుకునే సాధనంగా భావించడాన్ని మనం చూస్తాం. కీర్తన గ్రంథం 35:13 దావీదు తన దుఃఖ సమయంలో ఉపవాసం ఉంటూ దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. కృత నిబంధనలోకి వస్తే యేసయ్య తన పరిచర్యను ప్రారంభించే ముందు అరణ్యానికి వెళ్ళి అక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి తండ్రిని ప్రార్థించినట్లుగా మత్తయి సువార్త 4:1-2 చూస్తాం. ఇంకా అపొస్తలుల కార్యములు 13:3 యేసయ్య శిష్యులు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా ఆ వాక్యాల్లో మనం చూడవచ్చు. 84 సంవత్సరాల అన్నా ప్రవక్తి ఈ భూమి మీద మనుష్య కుమారునిగా జన్మించే యేసయ్య కోసం నిరీక్షిస్తూ దేవాలయాన్ని విడవక రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో గడిపినట్లుగా లూకా సువార్త 2:37 గమనించవచ్చు. ఈ ఉపవాస ప్రార్థనల వలన మనకు ఉపయోగాలు ఏంటి అని పరిశీలిస్తే, ఉపవాస ప్రార్థనల ద్వారా ఆధ్యాత్మికంగా మనం దేవునికి మరింత దగ్గర కావచ్చు. ఉపవాస ప్రార్థనల ద్వారా మన ఎడల దేవుని చిత్తాన్ని గ్రహించవచ్చు. ఉపవాస ప్రార్థనలో మన పాపాలను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపంతో తండ్రిని క్షమాపణ వేడుకోవచ్చు. ఉపవాస ప్రార్థనల వలన దేవునితో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకోవచ్చు. ఉపవాస ప్రార్థనల ద్వారా మనం మన అవసరతలను గురించి దేవునికి విన్నవించుకోవచ్చు. ఇక చివరిగా, ఉపవాస ప్రార్థనలు బలమైన విశ్వాస జీవితాన్ని గడపడానికి కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తాయి. మనం ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలో గడుపుతున్నాము అంటే దానికి అర్థం మన దృష్టి అంతా దేవునిపై లగ్నం చేస్తూ దేవునికి మరింతగా దగ్గరవుతున్నామని, ఆయన స్వరాన్ని వినగలిగే స్థితికి చేరుకుంటున్నామని గ్రహించాలి. మన పాపాలకు విముక్తి లభించే సమయం ఆసన్నమైందని భావించి మన మనసును ప్రార్థనపై లగ్నం చేయాలి. పశ్చాత్తాప హృదయంతో తండ్రిని వేడుకోవాలి. మనసులో ఉన్న వేదన, అనుభవిస్తున్న శోధన, మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపగల నిజదేవుడైన యేసయ్య మనతో ఉన్నాడనే నమ్మకంతో ప్రార్థించాలి. మన ఎడల తండ్రి మిక్కిలి ప్రేమ కలిగిన వాడు కాబట్టి మన ప్రతి సమస్యను వింటాడు, మనలోని ప్రతి వేదనను తీసివేస్తాడు, గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహించి నూరంతలుగా తనలో ఫలించేలా మనల్ని తన రూపులో మలుచుకుంటాడు. ఇక ఉపవాస ప్రార్థనను మనం ఎలా ఆచరించాలి అనే విషయాన్ని గురించి బైబుల్ ఏమని బోధిస్తుందో చూద్దాం. మత్తయి సువార్త 4:2-3 లూకా సువార్త 4:2 చూస్తే, యేసయ్య 40 రోజులు పగలు రాత్రులు ఆహారం ఏమీ తీసుకోకుండా ఉపవాసముండి తండ్రిని ప్రార్థించినట్లుగా మనం ఈ వచనాల్లో చూస్తాం. దానియేలు గ్రంథం 10:3 దానియేలు ప్రవక్త మాంసము ద్రాక్షారసము తీసుకోకుండా పాక్షిక ఉపవాసం ఉండినట్లుగా గమనించవచ్చు. అంటే పాలు పండ్లు వంటి మితాహారం తీసుకుంటూ తన ఉపవాస ప్రార్థనను కొనసాగిస్తాడు. యజ్రా గ్రంథము 10:6, ఎస్తేరు గ్రంథము 4:16, అపొస్తలుల కార్యములు 9:9 యజ్రా ప్రవక్త కానీ, ఎస్తేరు ఆమె జనాంగం కానీ, అప్పటికి సౌలుగానే ఉన్న పౌలుగారు కానీ ఎలాంటి ఆహారాన్ని కానీ పానీయాలను కానీ తీసుకోకుండా ఉపవాసంతో దేవుని ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు. అయితే వీరు 3 రోజులు మాత్రమే ఈ విధంగా ఎలాంటి ఆహారాన్ని కానీ పానీయాలను కానీ తీసుకోకుండా ఉపవాసం చేసినట్లుగా చూస్తాం. యజ్రా గ్రంథం 10:6 ఎన్ని రోజులు యజ్రా గారు ఉపవాసం చేశారో తెలియజేయనప్పటికీ ఆయన కొద్ది రోజులు మాత్రమే ఉపవాసం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో మనిషి నీటిని తీసుకోకుండా 3 రోజుల నుండి 10 రోజులు మాత్రమే ఉండగలడు కాబట్టి. ఆ తర్వాత శరీరంలో దుష్ప్రభావాలు చోటు చేసుకుని ఆరోగ్యం క్షీణించే అవకాశం ఎంతైనా ఉంది.
కానీ ద్వితీయోపదేశకాండం 9:9 మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీద ఎలాంటి ఆహారంగాని నీరుగాని తీసుకోకుండా 40 రోజులు ఉపవాసంలో ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అంటే మానవ మాతృలకు అతీతంగా 40 రోజులు ఎలాంటి ఆహారంగాని నీరుగాని లేకుండా జీవించడం అంటే అది దేవుని సన్నిధిలో దేవుని నుండి మోషే ప్రవక్తకు లభించిన గొప్ప శక్తి అని మనం అనుకోవచ్చు. ఇక ఉపవాసాలకు సంబంధించి హితమిద్దంగా ఇన్ని రోజులు తప్పనిసరిగా ఉపవాసాలు చేయాలి అనే నియమం బైబిల్లో కనిపించదు. కానీ ప్రవక్తలు, దేవుని యాజకులు, దేవుని జనాంగం ఆచరించిన విధానాలను బట్టి, మనము మన ఆరోగ్యాన్ని, శరీరతత్వాన్ని బట్టి ఎన్ని రోజులు ఉపవాసం చేయాలో మనకు మనమే నిర్ణయించుకోవాలి. బైబిల్లో ఉపవాసాలు ఆచరించిన విధానాలను పరిశీలిస్తే ఒక్కరోజు లేదా రోజులో ఒక భాగం, ఒక రాత్రి ఉపవాసం, 3 రోజుల ఉపవాసం, 7 రోజుల ఉపవాసం, 14 రోజుల ఉపవాసం, 21 రోజుల ఉపవాసం, 40 రోజుల ఉపవాసం మనం బైబిల్లో చూడవచ్చు. ఇంతేకాదు మరికొన్ని సందర్భాలలో ప్రత్యేకంగా ఇన్ని రోజులు అంటూ కాక దేవుని జనులు వారికి అనుకూలమైనన్ని రోజులు ఉపవాసాలు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? ఉపవాస ప్రార్థన వలన ఉపయోగాలేంటి? అసలు ఈ ఉపవాస ప్రార్థనను ఎలా ఆచరించాలి? ఎన్ని రోజులు ఆచరించాలి? ఉపవాస ప్రార్థనను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది అనే విషయాలకు సంబంధించి మనకు నిత్యం ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు ఈ వీడియోలో మీతో పంచుకున్నాం. దేవుని చిత్తమైతే ఉపవాస ప్రార్థనలకు సంబంధించి మరికొన్ని విషయాలను రాబోయే వీడియోలలో మరింత వివరంగా తెలుసుకుందాం. నిరంతరం ఆధ్యాత్మిక సమాచారం మీతో పంచుకునేందుకు మీ అనుదిన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా కొరకు ప్రార్థించండి. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. తనకు బిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను కూడా దేవునికే ప్రతిష్ఠిస్తానని మ్రొక్కుకుంది. అంటే తరువాత తనకు మరలా బిడ్డలు పుడతారో లేదో కూడా తెలియదు. కానీ దేవుడు ఒక బిడ్డను అనుగ్రహిస్తే మాత్రం ఆ బిడ్డను నీ సన్నిధికే తిరిగి అప్పగిస్తాను అని మ్రొక్కుకున్న గొప్ప ప్రార్థనా పరురాలు హన్నా.